హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త అన్బాక్సింగ్ తీసుకొని వచ్చానండి. చూశాను కదా, హలో కిట్టీ. ఇది నేను స్నాప్డీల్లో తెప్పించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు కావాలంటే మీరు దీన్ని కొనుక్కోవచ్చు, లేదంటే లేదు, బలింతమంటూ ఏమీ లేదు. ఇది మేకప్ లవర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. చూశారు కదా హలో కిట్టీ ఎంత ముద్దుగా ఉంది కదా. హలో కిట్టీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదా, ఇది బ్రాండ్ నేమ్ అన్నమాట. హలో కిట్టీ బొమ్మలు కూడా మనకి చాలా కాస్ట్ పడుతుంది. ఇది ఎంత పడింది కాస్ట్ అని అనుకున్నారా? కాస్ట్ అంటే ఏం పెద్ద పడలేదండి. ఇది మనకి 200 లోపలే వచ్చేస్తుంది, 250 లోపలే వచ్చేస్తుంది షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి. చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇది మేకప్ లవర్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. దానికన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అందేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ బాక్స్ మనకి చాలా చిన్నగా ఉంది. మనకి పర్సులో కూడా పడుతుంది అన్నమాట. బ్రషెస్ అన్నీ పెద్దగా తీసుకొని పోవాలంటే మనకి లగేజ్లో అప్పుడు కష్టం కదా. అలాంటప్పుడు మనం ఇది పర్సులో హ్యాండ్ బ్యాగ్లో మనకి బాగా సెట్ అవుతుంది. ఏమేమి ఇచ్చాడనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. చూడండి, లిప్, ఫేస్ షాడోర్, ఐ షాడోస్, ఫౌండేషన్స్, యాంగెంట్ ఐలైనర్, ఐ షాడోర్ స్టిక్ ఇచ్చాడు. ఇది 7 ఐటమ్స్ వచ్చాయండి మొత్తము. మొత్తం ఇలా వచ్చాయి అనమాట. ఇట్లా కవర్లో వచ్చాయి, నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కవర్లో వచ్చాయన్నమాట. మనకి పింక్ కలర్లో, మంచి పింక్ కలర్లో వచ్చింది. పింక్ హలో కిట్టీ అంటే ఆడపిల్లలకి సంబంధించింది కాబట్టి వాడు పింక్, లైట్ పింక్తోనే మనకి ఇచ్చాడు. చూడండి బాక్స్ వెనకాల కూడా వాళ్ళు అది హలో కిట్టీ అడ్రస్ అవన్నీ ఇచ్చాడనమాట మనకి ఇక్కడ. ఇప్పుడు మీకు ఎలా ఇవి ఏ బ్రషెస్ దేనికి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి ఎలా చేయాలనేది, ఎలా ఏమేమి బ్రషెస్ దేని దేనికి యూజ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నాకు కూడా మేకప్ మీద అంతగా నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది పిల్లలు, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను తెప్పించుకున్నాను. అక్క పిల్లలు, అన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం అని తెప్పించాను నేను. అలాగే నేను ఇవి నాకు చాలా నచ్చాయన్నమాట. నాకు హలో కిట్టీ అనే నీకు ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు నాకు ఇది యాక్చువల్ రేట్ వచ్చి 1000 రూపీస్ ఉందండి. 1000 రూపీస్ అయితే మనకి 230-250 లోపలనే మనకి వస్తుంది. మీకు ఎవరన్నా పిల్లలు కానీ అలా ఎవరైనా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూడండి. ఎందుకంటే మనం మీరు బయట తీసుకోవాలంటే మీకు ఈ రేట్ అయితే రాదు, నేను ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను బయట అడిగాను, అడిగింటే 2000 అలా చెప్పారు. నాకు లక్కీగా స్నాప్డీల్లో నాకు ఆఫర్తో వచ్చిందనమాట ఇది. ఇప్పుడు దానితో రక్షాబంధన్ ఉంది కదా, అందుకని ఆఫర్స్ ఇచ్చాడనమాట చాలా. ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి దేని దేనికి ఏమి యూజ్ అవుతుంది అనేది. ఇది ఫేస్ పౌడర్ కండి. మనం ఫౌండ్ ఇప్పుడు లాక్మీ వాళ్ళది పౌడర్ కూడా వస్తుంది కదా, వాళ్ళదని వాళ్ళు యూజ్ చేసేదనమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని బ్రష్ కూడా మనకి స్మూత్గా ఉంది, ఏం రఫ్గా లేదు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇట్లా అంటేనే మనకి చూడండి మూవ్ అవుతుంది, రఫ్ లేదనమాట. మనము బాగా ఇట్లా అప్లై చేసుకొని ఇట్లా మన ఫేస్కి చేసుకోవచ్చు అనమాట. ఇది బ్రష్ మీద కూడా మనకి హలో కిట్టీ అని రాశాడు. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా? చూడండి, సారీ, చూడండి హలో కిట్టీ అని మీకు కనిపిస్తుందా? ఇలా అన్ని బ్రషెస్ మీద మనకి ఇచ్చాడనమాట. ఇది స్టీల్ అనమాట. మనకి బ్రషెస్ కూడా ఇవి బయటకు వచ్చేస్తాయి, పాడైపోతుందని కూడా లేదు. ఇది ఫేస్కి అనమాట. ఇది వచ్చి స్టిక్ అనమాట ఫౌండేషన్. ఇప్పుడు మనం లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ కానీ ఇప్పుడు ఫౌండేషన్ స్టిక్స్ వస్తున్నాయి కదా, దానికోసం అనమాట. ఇది కొంచెం హార్డ్గా అంటే మరి అంత హార్డ్గా లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం మనము ఫేస్కి అప్లై చేయాలి కాబట్టి, క్రీమ్ కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి మనం ఫేస్కి అప్లై చేయాలి కాబట్టి కొంచెం లైట్గా ఉంది. చూడండి ఇది కూడా స్మూత్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా స్టీలే వచ్చింది. దీని మీద కూడా హలో కిట్టీ అనే అన్నిట్ల మీద హలో కిట్టీ అనే రాశాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటి ఐ షాడో. ఇది వచ్చి ఐ షాడో స్టిక్ అండి. ఇది ఇది స్పాంజ్ టైప్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా మీకు? ఇది స్పాంజ్ టైప్ ఉంది. చూడండి మీకు, ఇది ఐ షాడో స్టిక్. ఇది ఐ షాడో స్టిక్ కదండి. ఇది అప్లై చేసుకున్నాక మనము షేడ్ ఇవ్వాలి కదా దానికి అనమాట. ఇది ఇలా వస్తుంది కదా, అవి మనకి ఇలా ఇలా ముందు ఇలా అప్లై చేస్తాము. అప్లై చేసినాక మనం దాన్ని ఇట్లా మనము చేసుకోవాలి కదా, ఇలా అప్లై చేయాలన్నమాట. నేను క్లియర్గా మళ్ళీ మీకు ఈసారి మేకప్తో నేను మీకు చూపిస్తాను. ఇది బ్రష్ అన్నమాట, ఐలైనర్ బ్రష్. ఇది పైన అప్లై చేయడానికి
ఇది లిప్దండి, ఇది లిప్స్టిక్ పూసుకుంటాం కదా లిప్స్టిక్, ఇది మనకి లిప్స్టిక్కి చూడండి మనకి లిప్స్ లాగానే స్లాంట్గా ఉంది ఇది. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా లేదో నాకు తెలియట్లేదు, చూడండి ఫ్రెండ్స్ ఇది క్రాస్గా కట్ చేశాడు అని మనకి బ్రష్ చూడండి క్రాస్గా కట్ చేశాడు. ఎందుకంటే మనం లిప్స్కి ఇలా పూసుకోవాలి కదా, మనం లిప్స్టిక్కి ఇలా అద్ది మనం బ్రష్ లిప్స్టిక్ ఇలా పూసాక మనం ఇలా అప్లై చేయాలి కదా ఇలాగా, దానికన్నమాట ఇది లిప్స్టిక్. ఇది ఇది వచ్చి కాజల్కి కింద షేడ్ ఇస్తారు కదా, కాజల్ ఐలైనర్ అనమాట, షేడ్స్ ఇస్తారు కదా కళ్ళ కింద, ఆలైనర్ అనమాట. కాజల్ పూసాక కింద మనకి లైట్గా టచ్అప్ లాగా లైట్గా ఏ డ్రెస్ వేసుకున్నా మా కలర్ డ్రెస్కి కొద్దిగా లైట్గా ఇలా షేడో ఇస్తారనమాట ఈ విధంగా ఇలాగా, అదే అనమాట ఇది. ఇది షేడర్ అనమాట, మనకి చిక్స్కి లేదా ఐలైనర్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవే అండి మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ ఇవే అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎప్పుడెప్పుడు మేకప్ చేస్తామా పిల్లలకని ఉన్నా నేను. నేను ఈసారి ఈ మేకప్ చేసేటప్పుడు నేను క్లియర్గా మీకు నేను చూపిస్తాను. హోప్ మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నాకైతే ఈ కిట్టి అనేది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది లేడీస్కి సంబంధించింది, ఇది మన బ్రాండ్ కాదనుకుంటా అండి. ఈ బొమ్మలు కూడా చూడండి, మనకి పిల్లల ఫ్రాక్స్ మీద కూడా మనకి బొమ్మ ఉంటుంది, పింక్ ఫ్రాక్ మీద కూడా హలో కిట్టి అని ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా మంచి బ్రాండ్ అనమాట హలో కిట్టి అనేది, మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఇది బాగా ఉంది. ఈ బ్రషెస్ మాత్రం నేను 100% 100 ఇవ్వచ్చు, ఎందుకంటే బ్రషెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలాగా నీట్గా కూడా ఉన్నాయి మనకి బ్రషెస్ అనేది స్ట్రాంగ్ ఉన్నాయి. మనకి ఎక్కడికైనా లగేజ్ మన ఏదైనా పార్టీస్కి వెళ్ళాలన్నా ఎక్కడన్నా అక్కడ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని మనం అర్జెంట్గా చేసుకోవాలన్నా ఒక చిన్న మేకప్ కిట్ తీసుకొని వెళ్ళిపోయినామంటే మనకి ఇది బాక్స్ మన పర్స్లో సరిపోతుంది, హ్యాండ్ బ్యాగ్లో సరిపోతుంది, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. ఈ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.